హాయ్ ఆల్, నమస్తే. ఐఎమ్ సుధా రెడ్డి. వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈరోజు నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ చేసి చూపిస్తానండి. డ్రై కోకోనట్ పౌడర్ మనకు స్వీట్స్లోకి, కొన్ని పేస్ట్రీలు, కేక్స్లోకి కావాల్సి ఉంటుంది కదా. ఇవి కర్రీలో కూడా మనం రా కోకోనట్ వాడుకోలేని చోట ఇది వాడుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి చిప్ప. అది కొబ్బరి తీసేసుకొని మీరు వెనకాల ఆ నల్లగా ఉన్న తొక్కంతా పీల్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇది తీసేస్తే మనకు కొబ్బరి పొడి చాలా తెల్లగా తేటగా ఉంటుంది. లేకపోతే ఆ నలుపు కూడా ఉండి అంత చూడ్డానికి అంత బాగుండదు కదా దానికోసం. సో ఇలా పొట్టు తీసేసిన తర్వాత దీన్ని కడగండి. శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్లో తుడిచేసుకోండి. దీన్ని క్లాత్తో తెమ్మబోయేలాగా తుడుచుకొని పక్కన కొంచెం సేపు ఆరినివ్వండి. ఒక 10-15 మినిట్స్ ఆరితే మనకు ఆ తెమ్మంతా వెళ్ళిపోయి పొడి అవుతుంది, తెమ్మంతా వెళ్ళిపోతుంది. సో అది ఆరిన తర్వాత మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకోండి. చిన్న దానిలో అయితే మనకి ఎక్కువ మెదిగిపోతుంది. సో పెద్ద జార్లో వేసుకొని మనం ఫ్యూ సెకండ్స్ అంతే అండి. మనకు లెఫ్ట్ సైడ్కు తిప్పితే హై స్పీడ్లో కొద్దిసేపే తిరుగుతుంది కదా, ఆ మాదిరి కొంచెం కొంచెం సేపే తిప్పుకుంటూ మనం దీన్ని మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చే వరకు పొడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కొంచెం ఓపిక్గా కలుపుకుంటూ, అంటే తెమ్మ ఉంటుంది కదా పచ్చి కొబ్బరిలో, సో కొంచెం దాన్ని తీసుకుంటూ కలుపుతూ పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టండి, ఒక వెడల్పాటు పాన్ పెట్టుకోండి. స్టవ్ పైన పెట్టి మనం మిక్సీకి వేసిన ఈ కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. వెడల్పాటు పాన్ అయితే మనకు తొందరగా డ్రై చేసుకోవచ్చండి. సో ఇలా వేసి మొత్తంని ఇలా స్ప్రెడ్ చేసేయండి. పాన్ అంతా స్ప్రెడ్ చేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. సిమ్లో ఉండి మనకు పాన్ మందం ఉన్నిందంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండండి, కింద మాడకుండా చూసుకుంటూ చక్కగా కలుపుతూ ఉండండి. ఆ తెమ్మంతా వెళ్ళిపోతుందండి, కొబ్బరిలో ఉన్న తెమ్మంతా వెళ్ళిపోయేసి బాగా డ్రై అవుతుంది. చూశారు కదా ఎంత ముద్దగా ఉన్నది, ఇప్పుడు ఎంత పొడి పొడిగా వచ్చింది కదా. సో ఇలా వేయించుకుంటూ ఉండాలి. కొంచెంసేపు మీరు స్ప్రెడ్ చేసి కొద్దిసేపు వదిలేసి మళ్ళీ కావాలంటే వేయించుకుంటూ అట్లా చేసుకోవచ్చు. ఇది మనం ఒకసారి చేత్తో పట్టి చూసినామంటే అండి తెమ్మ కాకుండా ఆయిల్ అంటుకుంటుంది చేతికి, అప్పుడు మనకి పౌడర్ రెడీ అయిపోయినట్లు. స్టార్టింగ్లో అంతా మనం సిమ్లో పెట్టేసి కొంచెం అట్లా స్ప్రెడ్ చేసి ఒక 1-2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉన్నామంటే అది తెమ్మంతా పోతా వస్తుంది. తర్వాత ఆఖరిలో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలి. చూశారు కదా బాగా డ్రై అయింది. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి, అయితే సిమ్లోనే చేస్తాం కదా దానివలన. మీరు పక్కన ఏదైనా చేసుకుంటూ దీన్ని ఒక స్టవ్ పైన పెట్టేసి కలుపుకుంటూ ఉంటే మనకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా చక్కటి పౌడర్గా తయారైంది, చేయికి ఆయిల్ అయింది కదా. ఇప్పుడు మన పౌడర్ కోకోనట్ పౌడర్ రెడీ అండి. దీన్ని మనం చాలా డిష్ల్లోకి వాడుకోవచ్చు. సో ఇది చేసి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం నెల రోజుల వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, తెలిసిన వాళ్ళతోటి నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.